ఆంధ్రప్రదేశ్కు అమరావతే అతిపెద్ద సంపద సృష్టించే రాజధాని అని, కళల రాజధాని అని ఇట్లా రకరకాల ప్రచారాలు చేస్తుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. తీరా అసలు విషయం వచ్చినప్పటికీ, వచ్చేటప్పటికీ ఎన్నికల టైంలో ఎట్లా మాట మార్చేశారు చూడండి. అనేక విషయాల్లో మాట మార్చినట్లుగానే ఇక్కడ కూడా, ఎంత అమరావతి అన్నది కేవలం ఒక ప్రాంతానికి, అందులో కూడా 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అన్న సంగతిని ఆయనే చెప్పేశారు. అమరావతి వల్ల రాష్ట్రానికి ఏం పెద్ద ఉపయోగం ఉండదని కూడా ఆయనే చెప్పేసినట్లయింది. దానికి ఆధారం ఏంటంటే, ఇక్కడ ఈనాడులో కానీ జ్యోతిలో కానీ పేపర్ ఏ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దాంట్లో ఏమని రాశారు చూడండి, మన కళల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఓకే, మంచిదే. ఇది మరి మన కళల రాజధాని అని అన్ని చోట్ల చెప్పారు కదా, చెప్పాలి కదా, తిరుపతిలో చెప్పాలి, విశాఖపట్నంలో చెప్పాలి, అన్ని చోట్ల చెప్పాలి కదా. మరి అక్కడికి వెళ్ళేసరికి మాట మార్చేశారు, మాట మార్చేసి అది తీసేశారు. కళల రాజధాని అమరావతి అని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోడీ గారు వస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోడీ గ్యారంటీ అంట. ఇక్కడ అమరావతి రాజధానికి కాపాడుకోవడానికి వస్తున్నా అంట. అంటే సేమ్ మీకు మళ్ళీ కిందంతా ఒకటే మ్యాటరు. అంటే ఏమిటి, జనాన్ని అటు విశాఖపట్నం జనాన్ని కానీ ఇటు రాయలసీమ జనాన్ని కానీ, అంటే ఉత్తరాంధ్ర జనాన్ని, అలాగే ఎక్సెప్ట్ ఆ 29 గ్రామాల ప్రజలు లేదా ఆ కొద్దిగా ఈ చుట్టుపక్కల ఉన్నాళ్ళని మోసం చేయడానికి, అంటే అమరావతి వల్ల ఓడిపోతామని భయపడి, అమరావతి అని మిగతా చోట్ల చెబితే భయపడిపోతామని భయపడి, ఓడిపోతామని భయపడి ఈ రకంగా దొంగ నాటకాలు ఆడుతున్నారనమాట, డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్నింటిలోనే. అంతే, వాలంటీర్లు ముందు వద్దంటారు, తర్వాత కావాలంటారు, మేము ఇంకెక్కువిస్తామంటారు. అలాగే టైట్లింగ్ యాక్ట్ అంతా అబ్బో గొప్పదని చంద్రబాబు గారే తీర్మానానికి మద్దతిస్తాడు అసెంబ్లీలో, మళ్ళీ ఇప్పుడు అదే దాన్నే వ్యతిరేకమని, అభ్యభిప్రాయ పనికిరాదని ఇప్పుడు ప్రచారం చేస్తాడు. తెలంగాణ ఇష్యూ అప్పుడంతా చేశాడు, రెండుసార్లు లెటర్ ఇచ్చాడు, మళ్ళీ తర్వాత అభ్యభిప్రాయ ఇక్కడికి వచ్చి సోనియా గాంధీని బండబూతులు ఇచ్చాడు. సో ఈ రకంగా మోడీ గారిని ఎట తెచ్చాడో మనం చూసాం. ఇప్పుడు మోడీ గారు అంత గొప్ప వాళ్ళాడని మళ్ళీ వాళ్ళ ఇంటర్వ్యూలు చెబుతున్నాడు, ఆయనకి చాలా గొప్ప వ్యక్తి అని ఇప్పుడు చెబుతున్నాడు. మీరే కదా అసలు మోడీ టెర్రరిస్టు, ఆయన అసలు మనిషివాడు కాదు, ఆయనకి ఓటేస్తే ప్రమాదం, దేశంలోనే ఉండటానికి అర్హుడు కాదని చెప్పిన మీరే ఇప్పుడు మీరేం చెబుతున్నారు మీ పత్రికల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, మోడీ చాలా గొప్పవాడు, ఆయనకి అన్నీ తెలుసు అదని మీరే చెప్తున్నారు. సో ఈ రకంగా డబుల్ గేమ్ ఆడటం ద్వారా ఎవరిని మోసం చేయదలిచారు? సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ ముగ్గురు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు దీని అర్థం ఏమిటి, అమరావతి అన్నదాన్ని ఇక్కడ ఈ ప్రాంతానికి మాత్రమే ఉపయోగపడేది అనేది, అది కూడా వాస్తవం కాదనేది వేరే విషయం, వాస్తవమా కాదా, కేవలం 29 గ్రామాల్లో కొంతమందికి మాత్రమే, అది కూడా వాళ్ళ రియల్ ఎస్టేట్ మాఫియా కనండి, ఏజెంట్లు కనండి, ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళ కనండి, అసైన్మెంట్ ల్యాండ్లు భూములు లాక్కున్న వాళ్ళ కనండి, వాళ్ళ కోసం పెట్టినటువంటి రాజధానిని అమరావతి అని మనం చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ గారే గతంలో తిట్టాడు, అదో కుల రాజధాని అని. ఇంకా శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు, అనంతపురం నుంచి వచ్చిన వాళ్ళు రాయలసీమ అక్కడ ఎక్కడ ఉంటారు, ఎట్లా ఉంటారు రాజధానిలో అమరావతిని పెడితేనే ఆయన అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా మాట మార్చేశాడు. బీజేపీ వాళ్ళు కూడా అమరావతి అంతా పెద్ద స్కామ్ అన్నారు. ఇప్పుడు మోడీ గారు వచ్చి కూడా ఆయనతో కూడా చెప్పిస్తారంట. ఆ చెప్పేదేదో నిజాయితీ ఉంటే రాష్ట్రం అంతా చెప్పాలి. ఏమని చెప్పాలి, విశాఖపట్నం వెళ్ళి కూడా ఎస్, విశాఖపట్నం కంటే కూడా అమరావతి గొప్పది, అవి పల్లెటూళ్ళు కావచ్చు, మేము 27 సరే ఆగండి, మీ అందరి మన అందరి పన్నులు తీసుకెళ్ళి అక్కడ కడదాం, మనందరి ఆదాయం తీసుకెళ్లి అక్కడే ఖర్చు పెడదాం అని ధైర్యం ఉంటే చెప్పాలి. మరి జగన్ గారు ఏం చెబుతున్నారు, అక్కడ ఇచ్చాపురం వెళ్ళినా 3 రాజధానులు అన్నారు, విజయవాడలో ఉన్నా 3 రాజధానులు అన్నారు, తిరుపతి వెళ్ళినా 3 రాజధానులు అన్నారు, అట్లా వికేంద్రీకరణ ఇక్కడ శాసన రాజధాని ఉంటుందని ఆయన ఒకటే చెప్తున్నారు తప్ప ఇన్ని రకాల మాటలు మార్చట్లేదు కదా. సో తెలుగుదేశం కూటమి చేస్తున్న డబుల్ గేమ్ త్రిబుల్ గేమ్కి ఇది ఒక పెద్ద ఉదాహరణ అవుతుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో రకాలుగా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, ఇక మేనిఫెస్టో ఆకాశమే హద్దు, అది మరి అవి ఎట్లా తీరుస్తామంటే నేను చేసేస్తానని చెబుతాడు. ఈనాడు వాళ్ళు ఎట్లా తీరుస్తామని అడగని కూడా అడగరు ఇంటర్వ్యూలో, అరాచకంగా ఆయన అరాచకంగా చెబుతాడు, వీళ్ళు అంతకంటే ఆనందంగా పరిచేస్తున్నారు. నిజంగా అసలు ఈనాడు చూడాలంటేనే భయం వేస్తూ ఉంది, ఏంది ఇంత అసహ్యంగా రాస్తున్నారు వీళ్ళు ఇట్లా అయిపోయారని. సో అది వేరే విషయం పోనీ వాళ్ళది, కానీ చంద్రబాబు గారికి ఒక విధానం ఉండాలి కదా. నిజంగా అమరావతిని మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదు. నమ్మితే విశాఖపట్నంలో ఎందుకు వేయలేదు, ఇదే మాట ఎందుకు వేయలేదు, తిరుపతిలో ఎందుకు వేయలేదు, అంటే అక్కడ ప్రజల్ని మోసం చేయాలనా, ఉత్తరాంధ్ర ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని? కాబట్టి ప్రజలు ఈ డబుల్ గేమ్ని అర్థం చేసుకోవాలన్నదే నా సూచన.